మనం స్థానిక ఉత్పత్తులపైన స్థానిక ఉత్పత్తుల కోసం వినిపిద్దాం స్వరం అనేటువంటి ఒక కొత్త నినాదంతో ఒక విధానంతో భారతీయ జనతా పార్టీ మరి ప్రజల్లోకి ముందుకు వెళ్ళాలని ఆలోచించింది దీని వల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి మరి సంస్థలకు కానివ్వండి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి మరి చేయూతనిచ్చిన వాళ్ళం అవుతాము భారతదేశం ఈ వోకల్ ఫర్ లోకల్ దిశగా వెళ్తున్న ఈ తరుణంలో స్థానిక ఉత్పత్తులపై మనం ఏ రకంగా స్వరం వినిపిద్దామన్న దానికి భారతీయ జనతా పార్టీ ఒక కార్యాచరణతో ముందుకు వస్తోంది అందులో భాగంగా మనం ఏ పని చేసినా ఏ శుభకార్యం చేపట్టినా ముందుగా మనం విఘ్నేశ్వరుని పూజించి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం ఇది హిందూ సంప్రదాయం భారతదేశం అంతా కూడా ఉన్నటువంటి ఒక సంప్రదాయం గణేశుని పూజించి కార్యక్రమం చేయటం దానిలో భాగంగానే రానున్న వినాయక చవితి గణేష్ చతుర్థి సెప్టెంబర్ 22న మరి ఆ రోజున మనం చేసేటువంటి ఈ మనం ఈ గణేష్ చతుర్థిని వినాయక చవితిని జరుపుకున్న సందర్భంలో మరి స్థానిక ఉత్పత్తులకి ప్రాధాన్యత ఇచ్చి మనం కొనే ప్రతి వస్తువును కూడా మనం స్థానిక వస్తువా కాదా అని గమనించి మనందరం ఒక కాన్షియస్గా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి మేమందరికీ పిలుపునిస్తున్నాము ఎందుకంటే ఎక్కువగా స్థానిక ఉత్పత్తులనే వాడతామని మనందరం అనుకుంటాం కానీ ఈ దేశంలో మనం చూసాం గత కొద్ది సంవత్సరాల్లో ఏ రకంగా మరి విదేశాల్లో తయారైనటువంటి గణేశుడి బొమ్మల దగ్గర నుంచి దీపావళిలో మనం వెలిగించే ప్రమిదల దగ్గర నుంచి మనం దేవుడికి వేసే పూలమాలలు ఒక ఏవైతే ఆర్టిఫిషియల్ పూలమాలలు ఉంటాయో వాటి నుంచి దేవుడికి పెట్టే చిన్న కిరీటం గొడుగు దగ్గర నుంచి ఇవన్నీ కూడా మరి మన దేశంలో అన్ని స్థానికంగా మన జిల్లాలో కూడా తయారయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా మనందరం ఈ కొంత ఈ విదేశీ వస్తువుల్ని కొనేటువంటి విషయానికి అలవాటు పడ్డాం సో కాబట్టి కాన్షియస్గా తెలుగు ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ ఒక విన్నపం చేస్తోంది ఈ వినాయక చవితినే మనం ఒక ప్రారంభంగా తీసుకుని మనం కొనే ప్రతి వస్తువు దేవుడి ప్రతిమ కానివ్వండి అది దాన్ని ప్రతి విషయంలోనూ దేవుడి అలంకారం కోసం కొనేటువంటి వస్తువులు కానివ్వండి మరి దేవుడికి కొనే పూజా సామాగ్రిలో కానివ్వండి ఎక్కడా కూడా విదేశీ వస్తువులు లేకుండా స్థానిక ఉత్పత్తుల్ని స్థానిక వస్తువుల్ని వీలైనంతగా వాడాలి అని చెప్పి అది ఒక ఆ దేవుణ్ణి స్మరించుకొని ఆ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టాలి అని చెప్పి మేమందరికీ రాష్ట్ర ప్రజలందరికీ పిలుపునిస్తున్నాము ఈ దిశగా భారతీయ జనతా పార్టీ ఒక ఫేస్బుక్ క్యాంపెయిన్ కూడా నడపబోతోంది ఈరోజు నుంచి ఇది రాజకీయాలకు అతీతంగా ఎందుకంటే జాతీయ విధానం కనుక ఇది స్వావలంబనతో మనందరికీ దేశ ప్రజలందరికీ మంచి జరుగుతుంది కనుక ఇది పార్టీలకు అతీతంగా అందరూ దీన్ని స్వాగతించాలని దీనిలో పార్టిసిపేట్ చేయాలని ప్రార్థిస్తున్నాం అలాగే వినాయకుడి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వీలైనంత వరకు మనం మట్టి విగ్రహాలను కానివ్వండి ఈకో ఫ్రెండ్లీ లేకపోతే న్యాచురల్ కలర్స్తో న్యాచురల్ మెటీరియల్స్తో చేసిన వాటిని కానివ్వండి వాడి మనం మరి ఎన్విరాన్మెంట్కి హజార్డస్గా ఉండేటువంటి విధానాల్ని విడనాడాలని అలాగైతే వీలైతే ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబం కూడా ఆ రోజు విఘ్నేశ్వరుణ్ణి తలుచుకొని ఒక మొక్క నాటే కార్యక్రమం కూడా చేపట్టాలని ఇవన్నీ కూడా మనం చేసేటువంటి మనం పూజా పద్ధతుల ద్వారానే మన సమాజాన్ని కొంత మెరుగుపరిచే అవకాశం ఉంటుందని మనం చేసే స్థానిక ఉత్పత్తులపై మనం పెంచే స్వరం ఏదైతే ఉన్నదో వాటి వాడకం ఏదైతే ఉన్నదో దీనితో ఖచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థకి మెరుగుపడటమే కాకుండా మరి లక్షలాది మంది ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని మనందరికీ తెలిసింది కనుక తప్పనిసరిగా దీన్ని అందరూ సహకరించాలని మేము అభ్యర్థిస్తున్నాము దీనికి సంబంధించి మీడియా ముందుకు నేను ఈరోజు రావటం జరిగింది మేమందరం మరి ఈ క్యాంపెయిన్ని సమర్థిస్తూ వీడియో స్టేట్మెంట్స్ ఇస్తాము దీన్ని బీజేపీ జనసేన ఇద్దరు ఈ విషయాన్ని మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చిస్తూ జరిగింది వారు వారి కార్యకర్తలు కూడా బీజేపీ కార్యకర్తలు అందరూ పూర్తి నిష్టతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తారు వినాయక చవితితో ప్రారంభించినటువంటి ఈ మన యొక్క మంచి అలవాటుని మనం ఒక జీవన విధానంగా చేసుకొని ముందుకు సాగాలి అన్నది మా యొక్క ఉద్దేశం దీనిలో
అందరూ సహకరించాలని పార్టీలకు అతీతంగా ఈ పిలుపునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు అలాగే ఇతర పార్టీ నాయకులు సిపిఐ వారు కావచ్చు సిపిఎం కావచ్చు పేర్లు రాముడు కృష్ణుడు పేర్లతోనే ఉంటారు సీతారాం యచూరిలు ఉంటారు సో కాబట్టి వారు కూడా మరి హిందూ మత హిందూ పండగల్ని జరుపుకుంటారు కనుక హిందూ పండగలే కాదు ఇతర మతాల పండగలు వచ్చినా సరే మనం విధానం దీన్ని అవలంబించాలని చెప్పి అందరినీ అలాగే అందరూ ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా ఎంపీలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి అందరూ ఈ విధానాన్ని ఈ కొత్త ఈ వినాయక చవితి సందర్భంగా మనం చేసేటువంటి కొత్త ఉద్యమానికి అందరూ చేయూతనివ్వాల్సిందిగా మేమందరినీ రాష్ట్ర ప్రజలందరినీ ప్రజాప్రతినిధులందరినీ కోరటం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చాక 2016లో ఇది చాలా కొద్ది మందికే తెలుసు ఇది చాలా పెద్ద స్థాయిలో జరిగిన ప్రయత్నం అయినప్పటికీ జెమ్ అనేటువంటి ఒక పోర్టల్ని పెట్టడం జరిగింది. జెమ్ అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. ఇందులో చాలా దాదాపుగా 40,000 కోట్ల రూపాయల వస్తువుల కొనుగోలు చేయటం జరుగుతుంది. ప్రభుత్వమే కేవలం మీరు వెబ్సైట్ ద్వారానే మీ యొక్క ఏ ప్రోడక్ట్ని మీరు అమ్ముతున్నారు మీ తయారీ ఏమిటి దాని వివరాలు ఏమిటి అన్నీ మీరు ఆన్లైన్లో ఎక్కడ ఉన్నా సరే ఏ మారుమూల గ్రామంలో ఉన్నా సరే ఏ జిల్లాలో ఉన్నా సరే దేశంలో మీరు ఆన్లైన్లో దీన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు దీన్ని అమలు చేయవచ్చు. ఇది ఒక అద్భుత అవకాశం ఇది. కానీ నాకు తెలిసి మన రాష్ట్రంలోనే చాలా మన రాష్ట్రం ఎంఎస్ఎంఈ రంగానికి నిజం చెప్పాలంటే మన రాష్ట్రంలో పెద్ద లార్జ్ ఇండస్ట్రీస్ కంటే కూడా ఎంఎస్ఎంఈస్కే ప్రాధాన్యత ఉన్నది. మరి ఎంఎస్ఎంఈ మన రాష్ట్రంలో చాలా కొద్ది మందే దీనిలో రిజిస్టర్ అయి ఉన్నారనేది నాకున్న సమాచారం. దీనిలో దాదాపుగా 3.5 లక్షల మంది వెండర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు ఆల్రెడీ. 40,000 కోట్ల రూపాయల కొనుగోలు చేస్తున్నారు. దీన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లకి పెంచాలి అన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. జీఈఎం జెమ్ అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది కేంద్ర ప్రభుత్వానికి కావలసిన వస్తువులన్నీ కూడా అలాగే కేంద్ర పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కావలసిన వస్తువులన్నింటినీ కూడా కేవలం ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్ ద్వారానే టెండర్ పద్ధతిలో కొనడం జరుగుతోంది. అంతా సెంట్రలైజ్డ్ పర్చేజ్. అందులో కూడా ఎంఎస్ఎంఈ రంగానికి 25% దానిలో మరి ఒక రకంగా చెప్పాలంటే మ్యాండేటరీ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఉన్నది. ఖచ్చితంగా 25% ఎంఎస్ఎంఈ రంగం నుంచే కొనాలి, ఎక్కువ కూడా కొనొచ్చు. దానిలో మరొకటి 3% కేవలం మహిళలు నడిపేటువంటి సంస్థల ద్వారానే కొనుగోలు చేయాలి. అంటే కొన్ని 1,000 కోట్ల రూపాయల పర్చేజెస్ మనం విమెన్ హెడెడ్ ఎంఎస్ఎంఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి చేసే అవకాశం ఉన్నది. సో కాబట్టి దీన్ని మనం మరి రాష్ట్ర ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకుంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ రంగ సంస్థలన్నీ దీనిలో పార్టిసిపేట్ చేయాలని, తద్వారా వారికి మంచి మార్కెట్ అవకాశం రావాలని, అలాగే స్థానిక ఉత్పత్తుల తయారీపై మనందరం ఎప్పుడైతే దాని పట్ల దృష్టి పెడతామో ఆటోమేటిక్గా మన ఎంఎస్ఎంఈ రంగానికి రాష్ట్రంలో ఒక గొప్ప చేయూత లభిస్తుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టబోతోంది. అందులో అవకాశం ప్రతి జిల్లాకి ఒక కోఆర్డినేటర్ను నియమించి ప్రతి జిల్లాలో ఏ ఎంఎస్ఎంఈ రంగ సంస్థలు ఉన్నాయో గుర్తించి వారి ఉత్పత్తులపై రాష్ట్ర ప్రజలకి అవగాహన కల్పించడం, అలాగే వారిని గ్లోబల్ అదే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్తో వారిని అనుసంధానం చేసే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. దీనివలన మరి అనేక మంది ఎంఎస్ఎంఈ రంగంలో ఉండే వారికి లబ్ధి లభిస్తుంది, వారికి లాభం చేకూరుతుంది అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. సో కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ వినాయక చవితినే మరి దీనికి ఆరంభంగా తీసుకొని ఈ మంచి కార్యానికి ఆలస్యం చేయటం అనవసరం. కనుక 22 సెప్టెంబర్ గణేష్ పూజతో వినాయకుడి పూజతో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని, అలాగే అందరూ ఈ ఫేస్బుక్ క్యాంపెయిన్, ఈ రోజుల్లో ఫేస్బుక్ అన్నది ఒక అందరిలోనూ బాగా మరి పర్టికులర్లీ యూత్లో దీని పెనిట్రేషన్ బాగా ఉంది, కనుక తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఫేస్బుక్ క్యాంపెయిన్ ఏదైతే ఉన్నదో దాన్ని సమర్థించాలని. ఇది బీజేపీ ఆంధ్రప్రదేశ్ పైన ఈ తీర్మానం లాంటిది, మనందరం దీనికి కట్టుబడి ఉన్నాము దీన్ని సమర్థిస్తున్నాము అన్నటువంటి ఒక తీర్మానం ఏదైతే ఉందో దాన్ని పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ సమర్థించాలి అని రాష్ట్ర ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాం.
దానికి ప్రధానంగా ఈరోజు మీ ముందుకు రావటానికి కారణం ఇదే. ఇది రాజకీయ అంశం కాదు, తప్పనిసరిగా అందరి సమర్థన మాకు అవసరం. అలాగే రాష్ట్రంలో ఫ్లడ్స్ మనం చూసాము, చాలా విస్తృతంగా ఈ వరదల కారణంగా అనేక జిల్లాల్లో పంట నష్టము, అనేక జిల్లాల్లో మరి వేలాది మంది నిర్వాసితులు కావటం, ఇవన్నీ చాలా బాధాకరమైన విషయం. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ వరదలు ఉన్నాయి, ప్రధానంగా మన రాష్ట్రంలో కూడా అనేక జిల్లాలు ఇబ్బందిన పడ్డాయి. సో ఈరోజు పోలవరం ప్రాంతాన్ని మా రాష్ట్ర అధ్యక్షుడు సోమ్ వీర్రాజు గారు ఆ ప్రాంతానికి వెళ్ళి మరి స్వయంగా పర్యటించి వాస్తవాలు వివరాలు తెలుసుకొని రావటానికి వెళ్ళి రావటం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ మాధవ్ గారు కూడా మరి అమలాపురం ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాల్లో వెళ్ళి ఏ రకమైనటువంటి వరద వల్ల కలిగినటువంటి మునుపు ఏదైతే ఉందో దానివల్ల కలిగిన నష్టం ఇవన్నీ తెలుసుకొని మా జాతీయ నాయకత్వానికి త్వరలోనే ఈ విషయాలన్నింటినీ కూడా తెలియచేసి మరి ఇది కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తెచ్చేట్లుగా మేము ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవగా అనేక ప్రాంతాల్లో నిర్వాసితులకు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాలు ఈరోజు మా నాయకుల దృష్టికి వచ్చాయి. దాని గురించి మరొకసారి మేము ముందుకు వివరాలతో వస్తాం. చాలా మంచి ప్రశ్న అడిగారు మహాత్మా గారు. అందరికంటే అందరి ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ వస్తువులు ఏవి తయారవుతున్నాయి, స్థానిక ఉత్పత్తులు ఏమి తయారవుతున్నాయి అన్న దానిపైన మరి కొంతమందిలో మనలోనే కొంత అవగాహన లేదు. మన జిల్లాలో ఏం వస్తువులు తయారవుతున్నాయి, మన రాష్ట్రంలో ఏం తయారవుతున్నాయి, మన దేశంలో ఏం తయారవుతున్నాయని. సో కాబట్టి ఒకవైపు ఆ అవేర్నెస్ చేయటం కోసమే నేను చెప్పినట్టుగా ప్రతి జిల్లాలో మేము కోఆర్డినేటర్స్ నియమించి జిల్లాలో ఏ వస్తువులు తయారవుతున్నాయి, ఏ వాటి గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి పని చేస్తాం. రెండవది, మనం ఈ రోజుల్లో ఇప్పుడు మనం ఉన్నటువంటి వరల్డ్ ట్రేడ్ రెజీమ్లో మరి ఏ ఉత్పత్తులని దిగుమతుల్ని మనం రానీయం అని చెప్పేటువంటి ఆస్కారం లేదు. ఆ ట్రేడ్ మనం చేసినటువంటి అగ్రిమెంట్స్ కారణంగా ఇదంతా ఈరోజు ప్రపంచీకరణలో ఉన్నటువంటి అది వ్యవస్థ. దానిలో మనం కొన్ని యాంటీ డంపింగ్ డ్యూటీ అన్నది కొన్ని వస్తువులపై వేసే అవకాశం ఉంటుంది, తప్పితే లోకల్ ఇండస్ట్రీకి నష్టం కలుగుతుంది అన్న చోట్ల అది ఆ పాలసీని ప్రభుత్వం గతం నుంచి చేస్తూనే వస్తుంది. కానీ బ్లాంకెట్గా మేము ఏ వస్తువుని దిగుమతి చేసుకోము అని చెప్పేటువంటి పాలసీ సాధ్యం కాదు. మరొకటి, పూర్తిగా దిగుమతుల్ని ఆపే అవకాశం కూడా లేదు, ఎందుకంటే దిగుమతులు అన్నీ కూడా బ్యాడ్ అని కూడా చెప్పలేము. కొన్నింటిని మనం కొన్ని సందర్భాల్లో మనం కానీ వాటిలో కూడా ఆత్మనిర్భర్ అవ్వాలనేది మన ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మస్యూటికల్ ఫార్ములేషన్స్తో బల్క్ డ్రగ్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, అలాగే ఆటో ఇండస్ట్రీలో స్పేర్ పార్ట్స్ని ఆటో ఇండస్ట్రీ ఆన్సిలరీ పార్ట్స్ని తీసుకుంటున్నాము. కొన్నిట్లో ఇనీషియల్ కొంత సమయం పడుతుంది మనకు అది అవ్వటానికి. సో కాబట్టి తప్పనిసరిగా పూర్తిగా అన్నిటిపైన మనం బ్యాన్ చేసే ఆస్కారం లేదు. ఏవైతే మన ఇండస్ట్రీని దెబ్బతీస్తున్నాయి అనుకుంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ఇండస్ట్రీ గతంలో చూసాము, అటువంటి ఇండస్ట్రీస్లో యాంటీ డంపింగ్ డ్యూటీ వేసే అవకాశం మనకు ఉంటుంది. అది చూడండి, ప్రభుత్వం జెమ్ అనేది నేను చెప్పినటువంటి గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది ఏంటంటే అది ప్రభుత్వానికి ఏ వస్తువు కాదు. ప్రభుత్వం వ్యాపారంలో ఉండాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదు, లేదు ప్రభుత్వం వీలైనంత వరకు ఇది ప్రైవేట్ రంగం నుంచే ఇటువంటి మరి కాంపిటీషన్ వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది. అలా డెవలప్ అవ్వాలి అని చెప్పి అందరం ఆశిస్తాం కూడా, ఎందుకంటే వారికి ఉన్నటువంటి స్కేల్ అడ్వాంటేజెస్ కారణంగా కొన్ని కంపెనీస్తో కంపీట్ చేయటం స్థానీయ కంపెనీలకి కొంత ఇబ్బందికర పరిణామం అయినప్పటికీ కూడా సో గ్రాడ్యువల్గా వారు కూడా ఈ కంపీట్ చేసే స్టేజ్కి ఎదుగుతారు అని చెప్పి తప్పనిసరిగా మనం ఆశిస్తున్నాం. రాష్ట్రానికి సంబంధించి ఈరోజు లక్ష్మీపార్వతి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు ఆస్తులపైన సిబిఐ విచారణ జరపాలి, చాలా రోజులు పెండింగ్లో ఉందన్నారు, కేంద్రం మరి ఏం చేస్తుంది? చూడండి, ఇక్కడ రాజకీయ అంశాల్లో చాలా మరి ఉత్తర ప్రత్యుత్తరాలు మరి నడుస్తూ ఉన్నాయి. నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక లేఖ రాశారు ప్రధాని గారికి, అది కూడా ఒక రాజకీయ అంశం, ఎందుకంటే వ్యవస్థల గురించి మరి అందరికంటే బాగా చంద్రబాబు నాయుడు గారికే తెలుసు.
పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్లస్ మరి వ్యవస్థలో లేని వాటిని కూడా ఆయన చాలా విషయాలు తనకు అనుకూలంగా చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సిబిఐని రానివ్వకుండా మరి ఈరోజు ఆ కేంద్ర ప్రభుత్వం ఏ విషయంలో పడితే ఆ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఆయన రాసిన లేఖలో నాకు తెలిసి ప్రత్యేకించి ఆయన ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పలేదు. 2015లోనో 16లోనో వారి ట్యాప్ ఫోన్ అయింది, రాష్ట్రం అంతా ఆయన పేరు విన్నారు, మారుమోగింది. అప్పుడేమీ కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు కూడా ఫలానా వ్యక్తి ఫోన్ కంప్లైంట్ అవుతుందని కూడా చేయలే. అలా ఉన్నా కూడా సమాచారం దాన్ని కోర్టుల ముందుకు తీసుకువెళ్ళాలి తప్పితే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకునేటువంటి అవకాశం లేదు. సో తప్పనిసరిగా పైగా ఆయన జడ్జిల ఫోన్స్ ట్యాప్ అవుతున్నాయని కూడా వారి లేఖలో ప్రస్తావించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఒకటే, జడ్జిలు కోర్ట్స్ ఈ దేశంలో వాటికి స్వయం ప్రతిపత్తి ఉన్నది. చాలా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టులకి అత్యంత ప్రాధాన్యత ప్రాముఖ్యం ఉన్నది. వారిపై జరిగినటువంటి ఇటువంటి వారిపై కుట్రలు జరుగుతాయని ఎవరు ఈ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఆయన సహాయం వారికి అవసరం లేదు. కోర్టులు తమ అధికారాలని ఎలా వినియోగించుకోవాలో కోర్టులకు చాలా బాగా తెలుసు. సో కాబట్టి రాజకీయ నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు కోర్టుల విషయంలో జోక్యం చేసుకోవటం మరి సరైన విధానం కాదు. ఇక లక్ష్మీపార్వతి గారి స్టేట్మెంట్ విషయానికి వస్తే ఆవిడ కూడా మరి స్వయంగా కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయాలి. సిబిఐ ఎంక్వైరీ అన్నది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా తనంత తానుగా చేపట్టే విషయం కాదు. మరి ఆవిడ పార్టీ ప్లాట్ఫామ్ నుంచి ఈరోజు ఆ డిమాండ్ చేసింది చంద్రబాబు నాయుడు గారిపై సిబిఐ ఎంక్వైరీ జరగాలని. ఆవిడ ఏదో 2005లో పిటిషన్ వేసింది, అది 14 ఏళ్ల పాటు మరి అది పూర్తి స్టేలో ఉన్నది. అది ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎంటర్ చేయాల్సిన విషయం. అన్ని సంవత్సరాలు మరి ఏ రకంగా స్టే ఇచ్చారు అన్నది అది చాలా ప్రధానమైన అంశం. మరి దానిపైన ఏదన్నా ఎంక్వైరీ జరగాలి అనుకుంటే మరి ఆవిడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాయాలి తప్పితే ప్రధానమంత్రి గారికి లేఖ రాసి ఉపయోగం లేదు. కేంద్ర ప్రభుత్వం తనంత తానుగా ఏ ఎంక్వైరీ చేయలేదు. అలా కాదని రాష్ట్ర ప్రభుత్వమే మరి ఈ విషయంలో ఎంక్వైరీ చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే ప్రాథమికంగా ఏదన్నా ఆధారాలు సేకరించి కేంద్రాన్ని కోరితే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిశీలిస్తుంది. ఎందుకంటే రాష్ట్రాల అభ్యర్థన మేరకు లేదా కోర్టుల ఆదేశాల మేరకు మాత్రమే కేంద్రంలో సిబిఐ జోక్యం ఉంటుంది. తప్పితే తనంత తానుగా సిబిఐ ఎటువంటి విచారణ చేపట్టే అవకాశం కానీ చేపట్టే ఉద్దేశం కానీ లేదు. హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధిక ఆప్తే ప్రసానికి ఇష్టమండి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.